హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను పావని అండి ఈరోజు వీడియో మార్నింగ్ వచ్చేసేసి ఆయిల్ అప్లై చేయడంతో వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట అంటే తలకి బాగా ఎండిపోయిందండి తల తల స్నానం చేసి త్రీ డేస్ అవుతుందనమాట బాగా ఆయిల్ పెట్టకుండా సో ఆయిల్ పెడుతున్నాను ఉదయాన్నే నేను వచ్చేసి పారాషూట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తానండి ఇలాగ కొంచెం కొంచెం తీసుకొని బాగా హెడ్కి బాగా మసాజ్ చేసామంటే ఆయిల్ బాగా పడుతుందండి తలకి జుట్టు అనేది ఎక్కువ ఊడకుండా చెట్ల కన్నా ఉంటుందన్నమాట మీకు ఆయిల్ పెట్టి అలాగే ఉంచుకోవడం ఇష్టం లేని వాళ్ళు వన్ అవర్ తర్వాత తల స్నానం చేసేసారంటే హెల్దీగా పెరుగుతుందండి జుట్టు అనేది ఇలా మసాజ్ చేసేసేయండి ఇలా కొంచెం కొంచెంగా మీ హెయిర్కి సరిపడా ఆయిల్ని అప్లై చేసేసి బాగా మసాజ్ చేశారంటే హెయిర్ అనేది బాగా నీట్గా ఉంటుంది జుట్టు రాలడము చుండ్రు అలాంటి సమస్యలు ఉండవు అనమాట ఎందుకంటే ఎక్కువ ఈ ఎండకి డ్రై అయిపోతుందండి సో ఆయిల్ కూడా పెడుతూ ఉండాలి నైట్ పెట్టుకొని మార్నింగ్ కూడా తల స్నానం చేసేయచ్చు అనమాట మీకు ఎలా ఇష్టమో అలా చేయండి ఇలాగా మార్నింగ్ వీడియో అయితే ఆయిల్ పెట్టడంతో స్టార్ట్ చేసేసానండి ఇలాగ ఆయిల్ పెట్టేసాను ఇలా ముడేసేసుకున్నాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దామండి నేను మీకు చెప్పాను కదా ఒకే బ్యాటర్తో నేను ఇడ్లీ దోశ చేస్తానని ఈరోజు సండే కాబట్టి ఈరోజు చికెన్ పులుసు ఇడ్లీలు ఎలా చేయాలనేది మీకు వీడియోలో చూపించిపోతున్నాను నేనైతే బ్యాటర్ ఎలా కలపాలో నేను చూపించాను కదా ఇప్పుడు ఇడ్లీలు పోసి పెడుతున్నాను అండి ఇడ్లీలు ఎలా పెట్టాలో మీకు తెలిసే ఉంటుంది ఇదైతే క్లాత్ వేసేది కాదు అందుకని ఆ ప్లేట్ పైన గుంటల్లో వచ్చేసి ఆయిల్ అప్లై చేసేస్తున్నాను ఆయిల్ అప్లై చేసేసి ఇడ్లీలు పోసి పెట్టేయాలండి పోసి పెట్టేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇడ్లీలు బాగా వచ్చేస్తాయి అనమాట అంటే ఫిఫ్టీన్ మినిట్స్ టైం పెట్టుకొని ఆఫ్ చేసేస్తే మీకు ఇడ్లీ అనేది ఉడికిపోయి ఉంటుంది మీకు డౌటే లేకుండా ఆఫ్ చేసేయొచ్చు ఆఫ్ చేసేసి ఉంటే ఖచ్చితంగా ఉడికిపోయి ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది ఇడ్లీ ఉడకడానికి ఇలాగా ఆయిల్ పూసేసి అన్ని ప్లేట్స్కి ఇడ్లీ పోసి పెడుతున్నానండి విడక కావాలని వచ్చి చూసి చెప్పేసి వెళ్తున్నాడు ఈరోజైతే ఎక్కువగా వీడియో ఏం తీలేదండి ఇడ్లీ ఈ చికెన్ పులుసు మాత్రం తీశాను ఎందుకంటే అర్జెంటుగా ఊరు వెళ్ళాల్సి వచ్చింది సో ఏదైనా ఫేస్ ప్యాక్ చూపిద్దాం అనుకున్నాను అది చూపించలేకపోతున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తానండి ఏమనుకోకండి ఇలా ఇడ్లీలు పోసి పెట్టేశాను ఫిఫ్టీన్ మినిట్స్ టైం పెట్టుకునేసి ఆపేసేయాలన్నమాట ఇప్పుడు నేను ఈ చికెన్ పులుసుకి మసాలా అంటే పొడి పొడికి ఫ్రై చేస్తా ఫ్రై చేయడానికి వేస్తున్నాను అనమాట ఏమేమి వేస్తున్నానంటే రెండు టూ టేబుల్ స్పూన్స్ అండి శనగలు తినే శనగలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి సోంపు వేయాలండి ఒక పది మిరియాలు కొంచెం గసాలు కొంచెం దాల్చిన చెక్క ముక్క ఒక నాలుగు లవంగాలు ఒక రెండు ఎండుమిరపకాయలు ఇంతేనండి రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఇవి వేసి బాగా ఫ్రై చేయాలండి సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేయాలి ఇలాగ డ్రై రోస్ట్ చేసేసి వేగిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసేసుకున్నాను అదే బాండిల్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను టేబుల్ స్పూన్ లేం కదది చిన్న స్పూనే కానీ ఈ చికెన్ ఐటమ్స్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ వస్తుందండి లేదంటే చప్పగా అసలు తినలేరు సో ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇది ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలండి ఈ ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న ఒక అంగుళం ముక్క అనుకోండి అల్లం ముక్క దానిపైన పీల్ తీసేసి కట్ చేస్తున్నాను అనమాట కట్ చేసి ఇంతకుముందు వేసుకున్నాం కదా మనం వేసి పెట్టుకున్నాం కదా వాటితో పాటు ఈ అల్లం ముక్క కూడా వేసుకున్నాను ఒక ఐదారు తెల్లగడ్డలు అనమాట తెల్ల అండి పొట్టు తీయకుండానే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ వస్తుంది వేసేసి దాన్ని ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఇవి వేగిపోయింది ఆనియన్స్ బాగా వేగిపోయిందండి వేగిపోయిన తర్వాత టమాటా వేసాను టమాటా వేగేటప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసాను అది బాగా వేగిన తర్వాత నేను వన్ అవర్ ముందు నానబెట్టానండి బాగా క్లీన్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వన్ అవర్ ముందు ఉప్పు నీళ్ళలో నానబెట్టాను అప్పుడు స్కిన్ చికెన్ అనేది బాగా సాఫ్ట్ అయిపోతుందనమాట టేస్టీగా బాగా ఉడుకుతుంది ముక్క అనేది స్మూత్గా వస్తుంది అనమాట ఇలాగ చికెన్ వేసేసానండి బాండీలో వేసేసి దీన్ని బాగా కలిపేసేసేయాలి ఇలాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత టూ మినిట్స్ అలాగే వేగిన తర్వాత టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఇది పెద్ద స్పూనే మీ రుచికి తెరపడ సరిపడా అంత నేనైతే రెండున్నర స్పూన్ వేసానండి కారం వేసి బాగా కలబెట్టేశాను ఇది ఎక్కువ కారం ఉండదండి ఎందుకంటే దీనిలో చాలా ఐటమ్స్ మిక్స్ చేసి వేపించుకుంటామన్నమాట సాంబార్ కారం అంటారు దీన్ని మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను ఈ కారం మామూలు చేసి ఇస్తుంది నాకు సో నేను మీకు ఇంకొక వీడియోలో ఎలా చేయాలనేది ప్రిపరేషన్ చూపిస్తానండి ఇప్పుడు కారం వేసి బాగా కలిగి తర్వాత టూ మినిట్స్ అలాగే కారంలోనే ఉడికిన తర్వాత మళ్ళీ రెండు గ్లాసులు వాటర్ పోసానండి రుచికి సరిపడా ఉప్పు కూడా సరిచూసుకునేసేసి ఇప్పుడు మనము మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలండి చికెన్ అనేది ఇడ్లీ చూసాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఉడికిపోయింది ఆఫ్ చేసేసాను దాన్ని అయితే చూసుకోకుండా కూడా ఆఫ్ చేసేయచ్చు ఇడ్లీని చికెన్ పులుసు కూడా బాగా ఉడికిపోయిందండి చూసారు కదా ఇలా పులుసు బాగా ఉడికిపోయేటప్పుడు మనం మసాలా వేసేయాలండి ఇప్పుడు ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని ఇందులో వేసేయాలన్నమాట ఇప్పుడు ఇడ్లీ ఉడికిపోయింది కదా ఇలాగా నీళ్ళలో తడుపుకున్న స్పూన్ తోటి ఇలా ఇడ్లీలు తీసాము అంటే ఈజీగా వచ్చేస్తాయండి ఇలా ఇడ్లీలు తీసుకున్నాను చాలా సాఫ్ట్గా వచ్చే ఇడ్లీలు మీరు కూడా ట్రై చేయండి ఈజీగానే వస్తాయి అన్నమాట ఇదిగోండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో పువ్వులాగా వచ్చాయండి ఇడ్లీలు ఇప్పుడు ఈ మసాలా పౌడర్ అంతా ఆ చికెన్లో వేసేస్తున్నాను అనమాట నేను చెప్పిన మెజర్మెంట్స్ హాఫ్ కేజీ చికెన్కి అయితే కరెక్ట్గా సరిపోద్దండి చాలా బాగుంటుంది అనమాట చికెన్ పులుసు ఇడ్లీలు ఈ సైడ్ అంటే రాయలసీమ చెన్నై సైడ్ అంతా సండే రోజు ఎక్కువగా చికెన్ పులుసు ఇడ్లీలే చేసుకొని తింటారు సో ఇంతేనండి వీడియో ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను బాగుందని చెప్తున్నాడు బార్గా వచ్చేసి అంతేనండి వీడియో నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి మా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ